బాదం ప్యాకెట్ కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము బాబాయ్ ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు గులాబ్ జామ్ చేస్తున్నాం. వన్ 175 grams ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటీఆర్ గులాబ్ జామ్. పిండి తరిసేలాగా కొన్ని పాలు పోయాలి. పిండి కావాల్సినంత వాటర్, పిండికి కావాల్సినంత మిల్క్ పోయాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 15 మినిట్స్ ఇట్లా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా అన్ని చేసుకోవాలి ఫ్రెండ్స్. అర గ్లాస్ పోసుకోవాలి. ఓకే, వాటర్ ఉన్నాయి. ఒక 3 వేసుకోవాలి ఫ్రెండ్స్. చెంచుకొని అలా వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసాం. బౌల్ కూడా పెట్టేసాం. ఇప్పుడు ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కరుగుతున్నది చక్కెర. ఇప్పుడు ఇష్టం ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ నూనె వేడైంది ఫ్రెండ్స్. ఇలా కలర్ రావాలి ఫ్రెండ్స్, కలర్ మంచిగా రావాలి.
అన్ని ఇలా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆఫ్ చేద్దాం ఫ్రెండ్స్. 10 మినిట్స్ చాలు ఫ్రెండ్స్, వెయిటింగ్. ఓకే ఫ్రెండ్స్, ఆఫ్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికి తెచ్చి పెట్టాము. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, కొద్ది 5 మినిట్స్ చల్ల చల్లవరచండి ఫ్రెండ్స్. అరే లెఫ్ట్ చూడు, రైట్ చూడు, కొండ గిరపై కాపాడు, కొండంత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.